బోయే ఈ నాలుగు రాసులలో జన్మించిన వారు మిగతా అందరికన్నా కూడా చాలా భిన్నమైన వారు ఈ నాలుగు రాష్ట్రాలలో తెలియనటువంటి శక్తి ఉంటుంది అలాగే వీరికి వీరికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చూద్దాం ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఈ నాలుగు రాసుల వారిలో ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉండబోతుంది వీరు ప్రతి ఒక్కరిని ఇట్టే ఆకర్షిస్తారు అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నాలుగు రా వారికి ఎప్పుడు ఎలాంటి కష్టం అనేది రాదు ఎంతటి కష్టమైనా సరే అది కష్టమనే అనుకోరు మిగతా వారితో పోల్చుకుంటే ఈ నాలుగు రా జన్మించిన వారు చాలా ప్రత్యేకమైన వారు ముఖ్యంగా మన చుట్టూ ఉండేటువంటి వ్యక్తులలో కొందరు ఉంటే మనకు కొంత ధైర్యంగా అండగా ఉంటుంది అదే కొందరు ఉంటే ఏదో ఒక సమస్య అనేది మనకు వచ్చి పడుతూనే ఉంటుంది సహజంగా మన చుట్టూ ఉండేటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం అనేది కూడా మనపై ఎక్కువగా ఉండబోతుంది అయితే ఇప్పుడు చెప్పబోయే ఈ నాలుగు రాసుల వారు మన పక్కన ఉంటారు అంటే ఎప్పుడూ కూడా మనకు ఏ కష్టము కూడా రాదు అని అర్థం మనలో ఏదో తెలియని ధైర్యం ఉంటుంది అని అర్థం అయితే అలాంటి నాలుగు రాసుల వారు ఎప్పుడూ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు అలాగే వీరిలో ఏదో తెలియనటువంటి శక్తి అదృశ్య శక్తి అనేది ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరూ ఎప్పుడూ కూడా వీరిని వీరి చుట్టూ వీరి పక్కనే ఉంచుకోవాలి అనుకుంటారు ఈ నాలుగు రాసుల వారితో స్నేహం చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ఇష్టపడతారు ఎంతో ప్రత్యేకమైనటువంటి ఆ నాలుగు రాసుల వారు ఎవరో చూద్దాం అందులో ముందుగా వృషభ రాశి వృషభ రాశి వారు ప్ర వారికి సహజంగా అనే నిదానం ఓపిక చాలా ఎక్కువ అలాగే వృషభ రాతి వారు ఎంతటి కష్టాన్ని అయినా సరే చాలా తేలిగ్గా కొట్టిపరేస్తారు అలాగే వృష్ప రాతి వారికి ప్రతి విషయంలో వారిపై వారికి నమ్మకం ఎక్కువ కూడా ఇంకా వృషభ రాశి వారికి అసలు ఇజీ తప్పు అనేదే చేయరు ముఖ్యంగా వారు వారికి సంబంధించినటువంటి పని అలాగే వారికి సంబంధించినటువంటి వ్యవహారాలలో వారు అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలుగుతారు అలాగే వారిలో శక్తి సామర్థ్యాలు కూడా ఎక్కువ నాయకత్వ నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువై అలాగే వృష్ప రాశి వారు చాలా ప్రశాంతమైనటువంటి వ్యక్తులు అలాగే వారు ప్రతి విషయాన్ని కూడా చాలా విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తారు వీరిలో నిదానం ఎక్కువ అవసరమైనప్పుడు వారిలో ఉన్నటువంటి తెలివితేటలను బయట పెడతారు తప్ప అనవసరంగా ఎక్కడా కూడా ఈ ఆర్పాఠాలకి కూడా పోరు అందుకే వృష్ప రాశి వారు పక్కన ఉండాలి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు సింహరాశి సింహరాశి వారు ఎక్కడున్నా కానీ అందరినీ ఇస్తే ఆకర్షిస్తారో ముఖ్యంగా సింహరాశి వారి యొక్క తెలివితేటలు అలాగే డబ్బుకు సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి వారికి ఉన్నటువంటి ఆలోచనలు అంచనాలు వీటి కారణంగానే సింహరాశి వారిని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటారు ప్రతి ఒక్కరూ అనుసరించాలి అనుకుంటారు అందుకే సింహరాశి వారిని ఎవ్వరూ కూడా వదులుకోరు అలాగే సింహరాశి వారు ఏదైనా పని చేశారు అంటే దానిని తరతరాలు గుర్తుంచుకోవాలి అనే విధంగా చేస్తారు అందుకే సింహరాశి వారు వారిని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు సింహరాశి వారిలో ఏదో అదృశ్య శక్తి ఎక్కువగానే ఉంటుంది అలాగే వీరిలో వీరికి ఎప్పుడూ కూడా అందరికన్నా ముందుండాలి అనేటువంటి తపన ఎక్కువగా ఉంటుంది వీరికన్నా ఎవరైనా ముందుంటే అస్సలు తట్టుకోలేరు అందుకే సింహరాశి వారు ఎప్పుడూ కూడా అన్నింట్లో కూడా అందరికన్నా ముందుండాలి అని కోరుకుంటారు వృచిక రాసేయి రుచిగా రాసేవారు ఒకే సమయంలో అన్ని పనులను చేయగల సమర్థలు ముఖ్యంగా వృచిక రాసేవారిలో తెలివితేటలు నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఒకే సమయంలో అన్ని వైపుల నుంచి అన్ని విధాలుగా ఆలోచించి పనులను చేయగలిగినటువంటి సమ సమర్థులు అందుకే వృచిక రాసేవారి చుట్టూ రుచిగా రాసేవారు వారి చుట్టూ ఉన్నటువంటి వారికి ఎలాంటి కష్టం రానివ్వారో అలాగే అంత తొందరగా వీరు అస్సలు బయటపడరు ముఖ్యంగా ఎదుటివారి దగ్గర మాట్లాడేటప్పుడు ఎదుటివారితో ఎంత మేరకు చెప్పాలో అంతే మాట్లాడతారు అలాగే ఎదుటివారికి ఎంత గౌరవం ఇవ్వాలో అంత మేరకు మాత్రమే గౌరవం ఇస్తారు తప్ప అనవసరంగా ఎవరిని కూడా ఎక్కువ చేసి అలా అని వీరిని వీరు ఎక్కడా కూడా తక్కువ చేసి చూసుకోరు అందుకే వృచ్చిక రాసేవారు అన్ని పనులను చేయగల సమర్థులు అలాగే వీరిలో నియంత్రణ లక్షణాలు కూడా ఎక్కువై అందుకే వీరి చుట్టూ ఎప్పుడూ కూడా ఎవరో ఒకరు ఎప్పుడు వీరికి అండగా ఉంటూనే ఉంటారు అయితే వృచ్చిక రాసేవారు ఎప్పుడు కూడా ఎదుటివారి సహాయాన్ని తీ తీసుకోరు కానీ వృచ్చిక రాసేవారు ప్రతి ఒక్కరిని వృచ్చిక రాసేవారి ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారో ప్రతి ఒక్కరూ వారి దగ్గర ఉండాలి అని అనుకుంటారు మకర రాశి మకర రాశి వారు ఇంతకుముందు ఎవరు చూడనటువంటి స్థాయిని ఎవరు అందుకున్నటువంటి స్థాయిని అందుకోవాలి అని ఎప్పుడు ఆరాటపడుతూ ఉంటారో మకర రాశి వారికి వారికి ఎంత కష్టం వచ్చినా సరే ఖచ్చితంగా సరే అనుకున్నటువంటి లక్ష్యాలను విడిచిపెట్టరు అలాగే మకర రాశి వారు ఎప్పుడు కూడా ఎవరికి అందనటువంటి స్థాయిని అందుకోవాలి అని ఆరాటపడుతూనే ఉంటారు వారిని వారు ఎప్పుడూ ప్రోత్సహించుకుంటూనే ఉంటారు వారి కారణంగా వారి పక్కన ఉన్నవారికి గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పె పెరుగుతాయి తప్ప అస్సలు తగ్గవు అలాగే వీరు ఏ ఏదైనా పనిలో ఏదైనా విషయంలో విజయం సాధించారు అంటే ఇక అక్కడితో ఆగిపోరు అంతకుమించి ఇంకా అంతకుమించి కష్టపడాలి అని అనుకుంటారు అలాగే మకర రాశి వారు ఎదుటి వారిని గౌరవించడంలో కూడా అంతే సమర్థులు కూడా ప్రతి ఒక్కరిని కూడా గౌరవించుతారు తప్ప పోల్చుకొని తక్కువ చెత్తి చూడరు అందుకే మకర రాసేవారిని ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు అలాగే ప్రతి ఒక్కరూ మకర వారితో స్నేహం చేయడానికే ఇష్టపడతారు మకర రాశి వారి యొక్క ప్రవర్తనను అనుసరించడానికి మరింతగా ప్రయత్నం చేస్తారు ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి